दक्षिण काशीगा विरजिल्लुतున్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంకు ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆగంటి ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొరబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు పర్యాటకంగా తీర్చిదిద్దారని భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఆలయ కార్య నిర్వహణాధికారిని సౌజన్య ప్రభాకర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆలయ సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతి పవిత్రంగా ఎంతో పుణ్యక్షేత్రంగా ఈ రోజున కుక్కుటేశ్వర స్వామి ఆలయం పురోహితుగా అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం భక్తుడు క్షేత్రంగా కొలవబడే ఈ ఆలయానికి ఈ రోజున నూతన కమిటీ ఎంతోమంది కమిటీ చైర్మన్గా చేశారు, సభ్యులుగా చేశారు. కానీ ఈ రోజున ఈ పిఠాపురం పట్టణంలో ఆగంటి ప్రభాకర్ ఎప్పటి నుంచో కూడా ఈ దేవ శివుడు భక్తుడిగా ఈ పిఠాపురం పట్టణ ప్రజానికం మన్నల పొందినటువంటి ఆగంటి ప్రభాకర్ నూతన కమిటీ చైర్మన్గా రావడం నిజంగా ఈ గుడి మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తారని, అలాగే కమిటీ సభ్యులుగా గంది గణేష్ గారు అలాగే ఉమా గారు సత్యనారాయణ గారు ఆదినారాయణ గారు అలాగే గాయత్రి గారు చాలా గారు లక్ష్మీ గారు సూర్య కుమార్ విజయ్ కుమార్ లక్ష్మీ గారు అందరూ కూడా ఈ రోజున ఈ కమిటీ సభ్యులుగా ఈ గుడికి మరింత పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి ఈ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నా పాలకమండలి సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వచ్చిన భక్తులకు మంచి సౌకర్యాలు చేస్తూ రాబోయే శివరాత్రికి మంచి ఏర్పాట్లు చేసి భక్తులందరికీ సౌకర్యం కల్పించి గుడిని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి సదా రుణపడి ఉంటారని